హాయ్ ఎవరివన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ ఆప్షన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఒకరోజు నందమహారాజు మిగిలిన గోపకులు అందరూ కలిసి బండ్లెక్కి అంబికావనానికి జాతరకు వెళ్తారు అక్కడ సరస్వతీ నదిలో స్నానాలు చేసి ఆ ఉమామహేశ్వరులను పూజించి కానుకలిచ్చి తాము జలపానం మాత్రం చేసి నియమంతో ఉంటారు ఆ సమయంలో నిద్రలో ఉన్న నందమహారాజుని ఒక కొండ చెరువు పట్టుకొని మింగటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది నందుడు వెంటనే కృష్ణుని కోసం కేకలు పెడుతూ ఉంటాడు గోపకులందరూ మేల్కొని కర్రలు దుంగలు పట్టుకువచ్చి దానిని ఆ కర్రలతో బాదుతారు కానీ అది ఎంతటికీ నందుని వదలలేదు అప్పుడు అక్కడికి వచ్చిన కృష్ణుడు ఆ సర్పాన్ని తన కాలితో తొక్కుతాడు అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది వెంటనే ఆ కొండ చిరువ తన రూపాన్ని వదిలేసి ఒక గంధర్వుని రూపం పొంది కృష్ణునికి నమస్కరిస్తాడు ఆ గంధర్వుడు కృష్ణుడితో స్వామి నేను సుదర్శనుడు అనే ఒక విద్యాధరుణ్ణి నాకు సుందర రూపంతో పాటు సంపద కూడా ఉందన్న గర్వంతో మదించి విమానంలో విచ్చలవిడిగా తిరుగుతూ ఒక చోట కురూపులై ఉన్న ఋషులను చూసి నవ్వాను ఆంగీరసులను ఋషులను చూసి నవ్వాను వారు రూపగర్వంతో నన్ను వెంటనే మమ్మల్ని పరి పరిహసించావు కాబట్టి నువ్వు కొండ పడి ఉండు అని శపించారు అప్పటి నుండి ఈ శరీరంతో పడి ఉన్నాను ఈనాడు మీ పాద తాడనంతో శాప విముక్తుడైనాను అంటూ మళ్ళీ కృష్ణునికి ప్రణామం చేసి తన లోకానికి తిరిగి వెళ్ళిపోతాడు ఇలా కృష్ణుని చంపడానికి కూడా వచ్చిన అసురులు పండిన పన్నాగాలు చాలా ఉన్నాయి కానీ ప్రతిసారి ఆ అసురులే ఓడిపోయి చనిపోతూ ఉన్నారు అరిష్టుడు అనే రాక్షసుడు వృషభాకారంలో వచ్చి ఆ గోవుల మందలో ప్రవేశిస్తాడు దాని మోపురం ఎలా ఉందంటే కొండ శిఖరం అంత పెద్దదిగా ఉండి పదునైన కొమ్మలు ఉండి అది ఒకవేళ ఆ కొమ్ములతో చిమ్మితే పర్వతాలు కూడా పెళ్ళగిరిపోతాయి అన్నట్లుగా ఆ కొమ్మలు ఉంటాయంట భయంకరమైన దాని కాలిగిట్టల వలన దుమ్ము వస్తే సూర్యుడే కమ్మేస్తుందిగా అన్నట్టుగా ఉందంట ఆ వృషభం చూడటానికి ఆ వృషభం అహంకారంతో పెద్ద రంకి వేస్తూ నేలపై కాలు ద్రువ్వుతూ కొమ్ములు చాచి ఆ గోపాలను తరుముతూ ఉంటుంది వెంటనే వారందరూ భయంతో కృష్ణుని అండకు వస్తారు కృష్ణుడు సాహసంతో దాని ముందుకు వెళ్ళి ఓరి రాక్షస నువ్వు ఈ అమాయకులైన వాళ్ళను ఎందుకు భయపడతావు నీలాంటి దుష్టులను సంహరించడానికి నేనున్నానులే అంటూ దాన్ని మరింత రెచ్చగొట్టడానికి చప్పట్లు కొడుతూ తనపైకి రమ్మని సైగ చేస్తాడు ఆ వృషభం గిట్టలతో నేలను తవ్వుతూ తోకను తిప్పుతూ కొమ్ములు వంకరిగా పెట్టి కళ్ళ నుండి నిప్పుడు రాలుస్తూ కృష్ణుడిని తాగుతుంది కృష్ణుడు దాని కొమ్ములను పట్టుకొని నేలకు పడదోసి ఒక కొమ్మును ఊడదీసి దానితోనే ఆ వృషభాన్ని చంపేసేస్తాడు ఇది ఇలా జరుగుతూ ఉండగా దేవర్షి అయినటువంటి నారదుడు త్రిలోక సంచారం చేస్తూ కంసుడు పంపిన రాక్షసులను కృష్ణుడు ఎలా హతమారుస్తున్నది గమనిస్తూ ఇంకా కంసుని సంహారం మోగేనందువలన ఆ కార్యం కూడా త్వరితం చేయాలని కంసుని ఆస్థానానికి వెళ్తాడు నారదుడు అక్కడ నారదుడు కంసుడితో కంస నీకు ఒక రహస్యం తెలియలేదా దేవకి అష్టమ గర్భంలోనిది నీకు అందించబడ్డ ఆడబిడ్డ నిజానికి దేవకి జన్మించలేదు యశోదకు పుట్టినటువంటి పిల్ల ఇంతవరకు ఎన్నో అద్భుత లీలలు చేసిన కృష్ణుడే దేవకి అష్టమ గర్భంలో పుట్టాడు బలరాముడు రోహిణి గర్భంలో జన్మించాడు నీ భయం వలన వారు నందుని ఇంట పెరుగుతూ ఉన్నారు ఇప్పుడు కృష్ణుడు వారి మధ్య ఉండటం వలన నీకు భయపడటం లేదు అంటూ కంసుని ఇంకా రెచ్చగొడతాడు ఈ నారదుని మాటలు విన్న కంసుడు వెంటనే తనను మోసగించిన వసుదేవుణ్ణి వెంటనే హతమార్చాలని నిర్ణయించుకుంటాడు కానీ నారదుడు అతన్ని వారించి ముందుగా కృష్ణుణ్ణి ఎలా చంపాలో ఆలోచించమని సలహా ఇస్తాడు ఇంకా తన పని వచ్చినటువంటి కార్యం పూర్తయిందని నారదుడు తిరిగి వెళ్ళిపోతాడు కంసుడు వెంటనే దేవకి వసుదేవులను బంధించి చెరసాలలో పడేస్తాడు కేసి అనే ఒక భయంకర రాక్షసుని కృష్ణుణ్ణి చంపడానికి పిడిపిస్తాడు తర్వాత మంత్రి ప్రముఖులైన భట గజారోహక చానూర ముష్టిక ముష్టిక సాల్వ కోసలులను పిడిపించి యోధులారా దేవకి అష్టమపుత్రుడైన కృష్ణుడు బృందావనంలో ఉంటున్నాడంట మీరందరూ మల్ల యుద్ధానికి తగిన ఏర్పాట్లు చేయించండి నేను ఆ బలరామకృష్ణుడిద్దరును రప్పిస్తాను మల్లుర పోటీని ప్రకటించండి ఇది జనానికి చక్కని ప్రదర్శన ఉంటుంది ఈరోజు ఆ మల్ల యుద్ధంలో అత్యంత ప్రవీణుడు కాబట్టి ఆ రామకృష్ణులను సులభంగా మర్దించి నాకు ఆనందం చేకూర్చండి అని చెప్తాడు ఇలా కంసుడు తన వారిని అందరినీ వివిధ పనులకు నియమిస్తూ ఉంటాడు యాదవ శ్రేష్ఠుడు తన మిత్రుడైన అక్రూరుని పిలిచి అతనిని కూడా ఆ బలరామకృష్ణులను ఇక్కడికి ఆహ్వానించేటట్లుగా తీసుకురమ్మని పంపిస్తాడు ఇలా కేసి అనే ఒక రాక్షసుడు కంసుని ఆ ఆనతి ప్రకారం ఒక భీకరమైనటువంటి అశ్వరూపం ధరించి బృందావనంలోకి ప్రవేశిస్తాడు ఆ అశ్వంని చూసి గోప గోపికలందరూ చాలా భయంతో హాహాకారాలు చేస్తూ ఉండగా కృష్ణుడు కోపంతో ఆ రాక్షసుని ఎదురిస్తాడు సింహంగా గర్జిస్తూ నోరు తెరిచి శ్రీహరిని కరవటానికి వస్తాడు కృష్ణుడు ఆ కాటు నుండి తప్పించుకొని ఆ రాక్షసుని తుదముట్టిస్తాడు ఆ రాక్షసుని సంహరించాక నారదుడు శ్రీకృష్ణుని దర్శించి అతన్ని శ్రీమన్నారాయణుగా అవతారంగా కీర్తించి శ్రీకృష్ణుణ్ణి దర్శించిన ఆనందం తిరిగి వెళ్ళిపోతాడు ఇదిలా ఉండగా మధురా నగరం చేరిన అక్రూరుడు కృష్ణుణ్ణి దర్శించుకోవటానికి పరితపిస్తూ ఉంటాడు రాత్రంతా కృష్ణుని ధ్యానంలోనే గడిచిపోయి అతను చివరికి బృందావనానికి చేరుకుంటాడు శ్రీకృష్ణుడు అతని రాకను తెలుసుకొని క్షేమ సమాచారాలు కనుక్కుంటాడు వచ్చిన విషయం అడగ అడగగా అప్పుడు అక్రూరుడు నారదుడు వచ్చి కంసుడితో చెప్పిన మాటలు కంసుడు దేవకి వసుదేవులను చంపడానికి పూనుకొని ఆ ప్రయత్నం మానుకొని ధనుర్యాగం పేరు చెప్పి తనను పంపడం గురించి చెప్తాడు అప్పుడు కృష్ణుడు గోపకులతో చూశారా రాజైన కంసుడు ధనుర్యాగం తలపెట్టి దానిని చూడటానికి మాకు ఆహ్వానం పంపాడు కాబట్టి తప్పక వెళ్లాల్సిందే అని చెప్పి మధురకు వెళ్ళటానికి సిద్ధంగా ఉంటారు ఇలా కృష్ణుడు బలభద్రునితో కలిసి రథంపై బయలుదేరుతాడు అందరూ నందాది గోపకులు బళ్ళ మీద కానుకలుంచుకొని వారిని అనుసరిస్తూ ఉంటారు యమునా తీరం చేరుకుంటుంది అక్కడ బలరామకృష్ణుడు రథం దిగి యమునా జలాన్ని స్వీకరించి మళ్ళీ రథం ఎక్కుతారు అక్రూరుడు మాత్రం వారికి మొక్కి వారి అనుమతితో ఆ నదిలో స్నానానికి వెళతాడు నదిలో దిగి విధిపూర్వకంగా గాయత్రి మంత్రం జపిస్తూ నీళ్ళల్లో మునుగుతాడు అప్పుడు అతనికి ఆ నీళ్ళల్లో రామకృష్ణులు కనపడతారు రథం మీద రామకృష్ణులు ఇక్కడికి ఎలా వచ్చారని ఆశ్చర్యపోతూ రథం వైపు చూస్తే అందులో కూడా వాళ్ళు కూర్చొని ఉండటం చూస్తాడు ఇదేమి వింత ఈ కళ్యాణమూర్తుల రథం మీద ఉన్న నీళ్ళల్లోనూ కనిపిస్తున్నారు ఇది నిధమా లేకపోతే నా భ్రమ అని చెప్పుకొని మళ్ళీ నీటిలో మునుగుతాడు ఈసారి అతనికి వెయ్యి తరల ఆదిశేషుడు ఆ శేషశయ్యపై సేనించి ఉన్న పీతాంబరదారి శ్రీమన్నారాయణుడు సనక నందనాది భక్త సేవితుడై కనిపిస్తాడు అప్పుడు అక్రూరుడు నీటి నుండి బయటకు వచ్చి రథం దగ్గరకు రాగానే కృష్ణుడు నువ్వు స్నానం చేసి రావటానికి ఎందుకు ఇంత ఆలస్యమైంది ఏమైనా వింతలు చూసావా అని అడుగుతాడు అప్పుడు దేవా నీలో లేని వింతలు మరే లోకంలోనూ లేవు అన్ని వింతలు నీలోనే ఉంటాయి అని చెప్తాడు వారు సాయం సమయానికి మధురా నగరం చేరుకుంటారు ఇలా బలరామకృష్ణుడిద్దరు మధురా నగరానికి చేరుకొని అక్కడ జరిగేటువంటి వేడుకలు చూడటానికి బయలుదేరుతారు ఈ విషయం తెలుసుకున్న వారంతా నగరం అంతా వ్యాపించి అందరూ శ్రీకృష్ణుడి దర్శనార్థం ప్రజలు దారికి ఇరువైపులా గుమిగూడి చూస్తూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ